ఏంటి అనే వ్యాఖ్యలకు ఫిరోజ్ ఖాన్ ఏం సమాధానం చెప్తాడు? బండి సంజయ్ వాక్యం ట్రూ ఇండియన్ లాగా అది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళ పార్టీ చెప్పేది ఇస్లాం జిందాబాద్, హమ్ పైలే ముసల్మానే బోల్తే బాద్మే హిందుస్థానీ బోల్తే, హిందుస్థానీ భీనే బోల్తే హమ్ భారత్వాసీ బోల్తే హమ్ ఇండియన్ బోల్తే, హిందుస్థానీ భీ బోలే బోలే తో హిందూ ఆతా బోల్కే వో భీనే బోల్తే. తో వాట్ ఎవర్ బండి సంజయ్ గారు చెప్పినారు అది టోటల్ రైట్. ఎందుకంటే ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఫస్ట్ మేము ఇండియన్, నో ఫస్ట్ మేము ముస్లిం అంటారు. సో అయినా సర్జికల్ స్ట్రైక్ కరెక్ట్ కరెక్ట్, ఇండియాలో ఉంటే ఫస్ట్ ఇండియా. ఎంతమంది ఉంటారండి అలా చెప్పుకునే వాళ్ళు? అంటే సపోజ్ మనం ఎందుకంటే కంపారిటివ్ ఎక్కడ చేస్తాం, మ్యాచ్ అప్పుడు ఎక్కువ చేస్తాం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు, అలా పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఓల్డ్ సిటీలో ఎంత పర్సంటేజ్ ఉంటారు అనుకోవచ్చు? పాకిస్తాన్కి జై కొట్టిన వాళ్ళు వాళ్ళు ఒక 20% ఉంటారు. కానీ నేను ఒక పాయింట్ అంటున్నా, రిఫరల్ టు కాంటెక్స్ట్. yes yes, ఫస్ట్ నేను ఇండియన్ అని చెప్తారు చెప్పరు? 100 లో 99 చెప్పరు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ ఇండియా, దాని తర్వాత రిలీజన్. అవును, అది వాట్ ఇస్ ఒక దేశభక్తి. సో సంజయ్ గారు చెప్పింది మాట రైట్. ఓకే, ఫర్ ఫిరోజ్ ఖాన్ కి మీరు అడిగితే ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్, దాని తర్వాత ఏదైనా. కానీ వీళ్ళకు అడిగితే ఫస్ట్ ముస్లిం ఫస్ట్ ఖురాన్ అంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ మాట ఎవరు చెప్పరు, భయపడతారు. నేను ఓపెన్గా చూటిగా చెప్తా, కెమెరా మీద తీసుకుందాం, ఇప్పుడే పోదాం, పేరు అడుగుదాం. ఏం పేరు? సల్మాన్. నువ్వు ఫస్ట్ ముస్లిం ఇండియన్, వాడు ఫస్ట్ ముస్లిం అంటాడు. అవుట్ ఆఫ్ 199 ఇదే చెప్తారు. సో ఇది మార్పు రావాలి. దేశం కోసం ప్రేమ లేకపోతే ఈ దేశం డెవలప్ కాదు. దానికోసం ఈ పిచ్చి రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. రోడ్ సిటీలో మేనిఫెస్టో లేకుండా బొకస్ ఓట్లతో రౌడిజంతో ఫెనాటిజం అయిన డ్రెస్ చూసినావా? మొత్తం ఒక జోకర్ లాగా ఆ షెర్వానీ టోపీ, ఎప్పుడైనా గ్రీన్ ఎల్లో ఆ టోపీ వేసుకొని ఇస్లాం మాట్లాడితే జమాత్ జమాత్ అంటారు. జమాత్కి ధోకా చేయవద్దు, జమాత్కి ధోకా చేయవద్దు. అంటే ఒక కులంకి ఒక మతంకి ధోకా చేయవద్దు. జమాత్ జమాత్, అపన్ ముసల్మాన్ అపన్ ముసల్మాన్, మన ముస్లిమ్స్ 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 ముస్లిమ్స్, అదే మాట వస్తుంది. అవును, అది ఏం తప్పు లేదు. కానీ ముస్లిమ్స్కి ఏం డెవలప్ చేసినారు? అక్కడనే నా ప్రాబ్లం. అదేలేండి, ఎక్కడ డెవలప్ చేసినారు? మీరే పార్లమెంట్లో చెప్తారు, సచ్చార్ కమిటీ రిపోర్ట్, రంగనాథ్ కమిషన్ రిపోర్ట్, దానిలో దళిత్ కంటే అద్వానం పొజిషన్లో ముస్లిమ్స్ ఉన్నారు అని మీరే చెప్తారు. కానీ మీరే డెవలప్ చేయరు. ఎంత డబుల్ స్టాండర్డ్స్! అదే ఒక స్పీచ్లో వచ్చి చెప్తారు, ముస్లిం పిల్లలకి పెళ్ళి ఒక సమోసా ఇంకా చై మీద చేసేయి, అంత హడావుడి అవసరం లేదు అని అసదుద్దీన్ చెప్తాడు. అదే అసదుద్దీన్ డాటర్ మ్యారేజ్ ఉంటే 50 crores పెడతాడు. క్యామిల్ వస్తుంది సౌదీ అరబ్ నుంచి, ఫ్రూట్స్ వస్తున్నాయి ఇటలీ ఫ్రాన్స్ నుంచి. మా ఫ్రెండ్స్ తిని చెప్తున్నారు, అరే ఎట్లా తినమరా ఫ్రూటు, ఒక పియర్స్ అని వస్తుంది, ఆ పియర్స్ 5000 rupees కిలో రా భయ్. అట్లా డబల్ స్టాండర్డ్. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటాడు, ఓల్డ్ సిటీలో ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, కానీ ఆయన ఇల్లులో ఉంటాడు ఆరాంఘర్లో 600 crores. ఇప్పుడు ఇది నేను అడుగుతా, వేరే వాళ్ళకి శక్తి లేదు, వాట్ ఈజ్ రాంగ్? మొత్తం ఆఫీసర్లు వాళ్ళ చేతిలోనే ఉంటారు. ఇంత చిన్న ట్రాన్స్ఫర్ కూడా కావాలంటే అసదుద్దీన్ నో చెప్తే నో, ఎస్ అంటే ఎస్. అన్ని దొంగ ల్యాండ్ డీలింగ్లు, గ్రేవ్యార్డ్ డీలింగ్లు, మస్జిద్ ల్యాండ్ డీలింగ్లు వాళ్ళ సిండికేటే చేస్తుంది. ఇది అంటే మీరు ఖురాన్ని అంత పవిత్రంగా భావిస్తారు, ఖురాన్లో ఉన్న అంశాలని బాగా పాటిస్తారంటారు, మరి వీళ్ళు అంత ముస్లిం అనేది బాగా అంత లోపట ఉన్నప్పుడు ఆ ఖురాన్ని మరి ఏం పట్టించుకోవట్లేదా? ఇన్ని అంటే మీరు చెప్తున్న అంశాలను పెడితే ఖురాన్కి సంబంధమే లేదు. మరి ఇలాంటి అవినీతులు ఏవి చేయకూడదు, మోసం చేయకూడదు, కానీ వీళ్ళన్నీ అవే కదా చేస్తున్నారు. మరి మరి ఎక్కడే ఖురాన్ విలువ ఎక్కడుంది? అదే రిలీజియన్ కి కన్వీనియన్స్ గా యూజ్ చేస్తున్నారు.
వీళ్ళు ఆ లిబాజ్లో వచ్చి అట్లా అటైర్ వేసుకొని పబ్లిక్కి నంపిస్తారు, మేం ముస్లిం లీడర్, ఒకవేళ మేము ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళిపోతే హిందువులు కబ్జా చేసేస్తారు ఈ మొత్తం. సో ఈ భయం పెట్టి వీళ్ళకు ఎడ్యుకేట్ చేయరు, ఎడ్యుకేట్ చేయరు. ఎకనామికలీ, సోషలీ, ఫైనాన్షియలీ వీళ్ళు బ్యాక్వర్డ్ ఉంటారు. ఇప్పుడు మీరు లెఫ్ట్ రైట్ చూస్తే లెఫ్ట్కి ఫిల్మ్ సిటీ ఉన్నది, రైట్కి ఫార్మా సిటీ ఉన్నది, లెఫ్ట్కి హైటెక్ సిటీ ఉన్నది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, గ్లోబల్ సిటీ ఉన్నది, గచ్చిబౌలి ఉన్నది, అన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. ఈ ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు నాకు కొద్దిగా చెప్పండి అమ్మా. డెవలప్ అయితే వాళ్ళ రాజ్యం ముందుకు పోవాలి అని. ఎవరికి, మీకు ఒకవేళ ఓల్డ్ సిటీలో 20 ఇయర్స్ ముందు ఒక ఇల్లు ఉన్నది, అది 20 లాక్స్ ఉంటే ఇలా 1 crore rupees అవుతుంది. ఇదే మీ ఇల్లు పక్క ఎక్కడైనా ఉంటే 20 crores, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అయింది, మీ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది, మీ ఇల్లు అప్రిషియేట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకొని మేము మాట్లాడినాం, మొదలుపెట్టినాం. సార్ మీరు డెవలప్ చేయండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు 100 కోట్లు కాదు వేరే కోట్లు సంపాదించుకోండి, కానీ ప్రజలకి చేయండి. చేరు, దానికోసం మన ఫైట్ అంతే. ఎందుకు ఫిరోజ్ నీకు ఇంత ఎదురుపోవడం ఎందుకు? నువ్వు కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా అనేసి నీ ఫ్రెండ్స్ కానీ నీ బంధువులు కానీ ఎవరన్నా మిమ్మల్ని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. చాలామంది చెప్పినారు నాకు నువ్వు కాంప్రమైజ్ కానీ, అసదుద్దీన్ వాళ్ళ ఫ్రెండ్తో కూడా నాకు 2014 ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని చెప్పినా. నేను క్లియర్ కట్ అన్నా, మీ ఇన్స్టిట్యూషన్, మీ పొలిటికల్ కాలేజ్లో ఉట్టి 10th క్లాస్ ఉన్నది, ఎమ్మెల్యేలాగా గెలవాలి, ఎమ్మెల్యేలాగా సావాలి. అసెంబ్లీ వస్తే అక్బరుద్దీన్ మాట్లాడతాడు, పార్లమెంట్ వస్తే అసదుద్దీన్ మాట్లాడతాడు, ప్రెస్ ముందు మాట్లాడలేరు. ఇప్పుడు